క్రీస్తునామములొ మీ అందరికి శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి కంటత వాక్యాన్ని మనం చదువుకుందాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నౌ లెట్స్ రీడ్ ది ఇంగ్లీష్ వర్సెస్. ది ఫస్ట్ లెటర్ ఆఫ్ అపోస్టల్ జాన్ చాప్టర్ 2 వర్సెస్ 15 and 16. Let us read this and remember. Don't love this evil world or the things in it. If you love the world, you do not have the love of the Father in you. This is all there in the world, wanting to please our sinful selves, wanting the sinful things we see, and being too proud of what we have. But none of these comes from the Father. They come from the world. మనము తెలుగు బైబిల్లో చదువుకున్నట్టుగా లోకములో ఉన్న దేనిని కూడా మనము ప్రేమించకూడదు. లోకములో ఉన్న ప్రతీది కూడా లోకం నుండి పుట్టినది కానీ తండ్రి నుంచి పుట్టినది కాదు. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారిలో తండ్రి ప్రేమ అనేది ఉండదు. ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా శరీరాశ నేత్రాశ జీవపుడంబము. ఎప్పుడైతే మనము ఆత్మీయ స్థితిని వదిలి ఈ యొక్క లోక సంబంధమైన వాటి మీద మనసుంచుతామో అప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదు. ఎప్పుడైతే మనము ఈ యొక్క శరీరాశ నేత్రాశ జీవపుడంబములో మరి బందీలమైపోయి ఉంటామో దేవుడికి దూరం అయిపోతాము. కాబట్టి వీటిని కేవలము మన యొక్క జీవితానికి సరిపడ వాటిగా మాత్రమే చూసుకోవాలి, కానీ దేవునికంటే ఎక్కువగా ప్రపంచంలో దేనిని మనం ప్రేమించకూడదు. ఇప్పుడు లెట్ అస్ సీ ద ఇంగ్లీష్ బైబిల్ వర్స్ ఎక్స్ప్లెనేషన్. వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ టు అస్, యూ షుడ్ నాట్ లవ్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ అండ్ కమ్స్ ఫ్రమ్ ద వరల్డ్. Because all these are not belongs to the Father. If you love the world, Father's love will not be there in our heart. When we seek only worldly things and please our sinful selves and wanting the sinful things we see, and we are proud of what we have, it should not be done in a Christian life. We should always give the preference to the God in the first, not the worldly things. So what we understand is, we never and ever love things which are belongs to the world.